దేవునామా నికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరూ బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీకు మరి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఈ వర్తమానాలు ఉండాలని ప్రభు పేరట దేవుని సన్నిధిలో మార్పెడుతూ ఉంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. ఇదందరూ మనకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే అయినప్పటికీ కూడా చాలా విషయాల్లో మనం పాటించలేక ఫెయిల్ అయిపోతున్నటువంటి పరిస్థితులను గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అనేటటువంటి మాటలో అందరూ కూడా ప్రార్థనలో ఈ మాటలు వల్లిస్తూనే ఉంటారు. కానీ ఏం అడగాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. ఇక్కడ అడగమన్నాడు కదా అని అడుగుతూ ఉంటారు. ఏమడుగుతారంటే, ఒక ఆయన్ని దేవుడు నీకేం కావాలో కోరుకో ఇస్తాను అని చెప్పేసి అంటే అతడు అడుగుతున్నాడు, నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి అని. ఆలోచన చేయండి, అన్నీ పట్టుకున్నాడు, అన్నీ బంగారం అయిపోయి తనకున్న ఒక్కగానొక్క కూతురు ఉంది, ఆ కూతురు డాడీ అని వచ్చేసరికి ఆ పిల్లని పట్టుకున్నాడు, అది కూడా బంగారం అయిపోయింది. అంటే ఆశకి అంతేమీ ఉండదని మరి దేవుని పేరట మనం చేస్తూ ఉంటున్నాను. మరొకడు అడుగు నీకు ఏమైనా సరే ఇస్తాను అని చెప్తే వాడు అడుగుతున్నాడంట, ఎవరిని ఎత్తి మీద చేయేస్తే వాడు భస్మం అయిపోవాలి అని. అంటే చాలామంది మనస్తత్వాలు ఇలాగుంటాయండి. ఎదుటి వాళ్ళు బాగుంటే అస్సలు బారవలేనటువంటి వారుగా ఉంటారు. తన ఆ వారవలేని తను తన కుటుంబంలో కూడా అన్నదమ్ములు బాగున్నా, అక్క చెల్లెలు బాగున్నా వాళ్ళు అసలు సహించలేరు అనమాట. కానీ దేవుడు అంత తెలివి తక్కువేం కాదు, ఆయన అనంత జ్ఞాని, ఆయన జ్ఞానానికే మితి లేదు. కాబట్టి దేవుడు మనకు తెలివితేటలు ఇచ్చాడని దేవుడికే తెలివితేటలు లేవనుకుంటూ ఉంటారు మనుషులు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అడగండి ఇస్తానన్నాడు కదా. కాబట్టి ఈ లోకంలో ఉన్నాయన్నీ అడుగుతానే ఉంటారు, ఇస్తానే ఉంటాడు దేవుడు. అయినా సరే వారికి ఎంత మాత్రం కూడా తృప్తి అనేటటువంటిది ఉండనే ఉండదు. అందుకే యేసుప్రభు ఒక మాట చెప్పారు, ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము అని అంటాడు. కాబట్టి ఈ లోక సంబంధులు, ఈ లోక విషయాల మీదే మనసు పెడతారని, ఆత్మ సంబంధులు, ఆత్మ విషయాల మీద మనసు పెడతారని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి మనస్సు మరణమని, ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని తెలియచేస్తూ ఉంటున్నారు. ఈ దినాల్లో చాలామంది మరి సమాధానకరుడైనటువంటి యేసు ప్రభుని వెంబడిస్తూ కూడా వారి జీవితంలో సమాధానము లేనటువంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటున్నాం. పేరు సమాధానం ఉంటుంది కానీ ఆ జీవితంలో ఎప్పుడూ సమాధానం ఉండనే ఉండదండి. కాబట్టి ఆ లెక్కకు మనం చూసినట్లయితే జక్కయ్య విషయాన్ని మనం చూస్తే జక్కయ్య అంటే పరిశుద్ధుడు, కానీ తన జీవితంలో పరిశుద్ధతే లేకుండా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడు పరిశుద్ధత వచ్చిందంటే యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నప్పుడు, అతడు పరిశుద్ధుడిగా మార్చబడినప్పుడు. ఎప్పుడు పరిశుద్ధంగా మార్చబడ్డాడంటే తనలో ఉన్నటువంటి అవిధేయతలన్నీ కూడా ఒప్పుకున్నాడు ప్రభు సన్నిధిలో. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పేసి అన్నాడు. యేసు ప్రభు ఇంటికి వచ్చినంత మాత్రాన రక్షణ రాలేదు, కానీ జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి అవిధేయత అంతా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏసై మన ఇంటికి వచ్చినా, మనం ఏసై ఇంటికి వెళ్ళినా రక్షణ లేకపోతే మన భక్తి జీవితాలు ఎందుకు కూడా పనికి రావని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొట్టమొదట వెతుకుడి అనేటటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నీతిగా నడుచుకుంటే ఆయన రాజ్యం దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రభువారు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉంటున్నారు.
అయితే ఆయన నీతిని ఆయన రాజ్యమును దేవుని రాజ్యం కావాలని ఆశపడుతూ ఉంటారు మంచిదే కానీ ఆ రాజ్యానికి కావాల్సినటువంటి నీతి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిదని మనం గమనించాలి ఒకసారి ఒక పాస్టర్ గారు ధనవంతుడు లాజరు గురించి చక్కటి వర్తమానం ఇచ్చారండి అయితే మరి ధనవంతుడు చాలా ఆ ధనం కలిగిన వాడు ఆ ఆస్తి అంతస్తులు కలిగినటువంటి వాడు అయితే ఒకవేళ దేవుని పేరున ఏదైనా చేస్తుండొచ్చు దేవుని సేవకులకు బట్టలు పెట్టడం లేకపోతే ఏదో మందిరం కడుతుంటే విరాళాలు ఇవ్వడం లేకపోతే ఏదో మీటింగ్స్ పెడుతుంటే ఏదైనా సహాయం చేయడం ఇలాంటివి చేస్తుండొచ్చు కానీ అతడు దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి తన హృదయములో పవిత్రత లేనటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం అయితే అక్కడే తన ఎదురుగా ఉంటున్నటువంటి లాజరు లాజర్ అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే ఆ మాట ఎంత ప్రాముఖ్యమైనటువంటిది ఆలోచన చేయండి తనకి లోకంలో ఏ ఆస్తి లేకపోయినా తన హృదయాంతరంగాలలో యేసయ్యని నిలుపుకున్నట్లుగా దైవ భయముతోటి బ్రతికిన దినాలన్నిటిలో కూడా ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పట్టిడి మెతుకులు దొరికితే అక్కడే ప్రార్థన చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వాడు అయితే ఆ ఒకనొక దినాన లాజరు చనిపోయాడు ధనవంతుడు కూడా చనిపోయాడు ధనవంతుడు పాతాళంలో వేదన పడుతున్నాడంట ఆ లాజరు పరలోకంలో దేవుని కుడిపార్శ్వన అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఆ మాట ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పండి అంటే ఒక ఆయన సడన్గా లేచి అంటాడంట బ్రతికినంతకాలం ధనవంతుడిలా బ్రతకాలంట చచ్చిపోయిన తర్వాత లాజర్లాగా పరలోకానికి వెళ్ళిపోవాలంట ఇలాంటి భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా అప్పుడు అబ్రహాం చెప్తున్నాడు కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా సుఖం అనుభవించావు కాబట్టి ఇక్కడ కష్టాన్ని భరిస్తున్నావు లాజర్ అయితే ఎంత కష్టం అనుభవించాడో తెలుసా నువ్వు చూసావు కదా ఆ కష్టంలో కూడా నన్ను విడిచిపెట్టకుండా ఉన్నాడు కనుకనే ఇక్కడ తను నా రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు అని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి మనకి జీవితకాలం దేవుడు ఇచ్చాడంటే మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మన సోకులు సరదాలు అనుభవించడానికి కాదు కానీ ఈ లోకంలో ఉండే కొంచెం కాలం కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే యుగ యుగాలు ఉండేటటువంటి దేవుని రాజ్యానికి వారసులైపోతారని దేవుడు ఎన్నో చక్కటి మాటలు చెప్తున్నప్పటికీ కూడా ఈ చెవితో వింటువా చెవితో వదిలిపెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు రేపొద్దున వారి నరకంలో ఈ మాటలన్నీ గుర్తు చేసుకొని మరీ మరీ కుళ్ళి కుళ్ళి ఏడ్చేటటువంటి రోజు ఒకటి ఉంది వచ్చక్కడ పాట ఉంటుంది నోరు నెత్తి కొట్టుకుందురయ్యో ప్రభు యేసుక్రీస్తుని నమ్మనందుకు నొచ్చుకుందురయ్యో అబ్బ అబ్బని ఏడ్చుచుందురు బొబ్బలెడుదురు అడ్డము చెడి అబ్బలెవ్వరు కానరందున ఏమండి ఆయన మాటలు వింటున్నప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఈరోజు చాలామంది చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాము దేవుడు తెలియచేసిన విషయాలన్నీ నెరవేరుతూ ఉంటున్నాయి రకరకాల రోగాలతో దేవుడు మనుషులను కొడుతున్నాడు అయినప్పటికీ కూడా దేవునికి లొంగలేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆయన మాట వింటే మేలు ఆయన మాట వింటే ఆశీర్వాదము ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము కలిగినటువంటి వాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన మాట వినాలి ఆయన మాటల ప్రకారంగా జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము ఇంకా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ చాలా చక్కటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటే కొంతమందికి ఏం కావాలన్నమాట సూచక్రియలు కావాలి అద్భుతాలు కావాలి ఈరోజు లోకమంతా కూడా ఇదే మాట మీద సంఘాలన్నీ కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయండి ఏం కావాలంట యూదులకి
సూచక క్రియలు అడుగుతున్నారు. అక్కడికి వెళ్తే ఈ సూచక క్రియ జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే ఈ అద్భుతం జరుగుతుంది, రండి రండి అద్భుతాలు స్వస్థతలు అని చెప్పేసి పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, స్వస్థపడడంతో పరలోకానికి వారు వెళ్ళిపోతారని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఏ మాట అయినా రాయబడి ఉందా చెప్పండి. ఆలోచన చేయండి, యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చేయలేని అద్భుతం ఏది కూడా లేదు కదండి. ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు, కానీ ఆయన సిలువేసినప్పుడు వాళ్ళు ఒక్కడైనా అక్కడ కనబడినట్లుగా మనం చూడం. వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళారని గ్యారంటీ ఏమైనా ఉందా అండి? కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకున్నట్లయితే మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉన్నట్లయితేనే మీకు దేవుని రాజ్యం దొరుకుతుంది అని ఖచ్చితంగా ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఈరోజు మారు మనసును గూర్చినటువంటి బోధ ఎక్కడా వినబట్టలేదండి. మాకు చిన్నపిల్లలుగా, నేను చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు జేడి మ్యాచెస్ గారు మరి ఎంతసేపు పాప క్షమాపణ గురించే చెప్పేవాళ్ళు, పాపాలు ఒప్పుకోండి అని చెప్పేవాళ్ళు. అయితే మీ పాపం ఒప్పుకుంటే, మీ పాపం నుంచి మీరు విడుదల పొందితే మీరు రక్షణ పొందుతారని నొక్కి ఒక్కడించి తెలియచేసేవారు. ఈరోజు అలాంటి బోధ వినలేకపోతున్నాం. అలాంటి పాపాలు ఒప్పుకోండి అని చెప్తే అసలు సంఘానికే వెళ్ళట్లేదండి జనాలు. ఒకసారి మేము తుమ్మలపాలెం గ్రామంలో మరి ఒక ఇంట్లో కూడిక జరిగింది. అక్కడికి ఒక ఆవిడ వచ్చింది. వచ్చి, అమ్మ మీరు మార్మన్స్ పొందారా అని అడిగారు నా భర్త. అడిగినప్పుడు ఆ మార్మన్స్ అంటే ఏంటండి అని అడిగింది. ఆమె కూడా సంఘానికి వెళ్ళే వ్యక్తే. అయితే నా యజమాని చెప్పారు, నీ పాపాలు ఒప్పుకోవాలమ్మా, క్షమాపణ పొందాలి, అప్పుడు నువ్వు మార్పు చెందుతావు అని చెప్పేసి అన్నప్పుడు ఆమె చాలా కోపంతో బండ బూతులు తిట్టిందండి నా యజమాన్ని. నేనేం పాపం చేయడం చూసావురా నువ్వు అని ఇంకా చాలా వల్గర్గా మాట్లాడింది అన్నమాట. అయితే మరి చాలా కాలం అయిన తర్వాత ఆమె పశ్చాత్తాపపడి దేవుని సంఘానికి వచ్చినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. అయితే మరి ఈ పాపపు ఒప్పుకోలు అనేటటువంటి బోధ ఎక్కడైతే ఉండదో అది అపోస్తుల బోధ కాదు అని గుర్తించాలి. ఏమండి, రోగాలు బాగు చేయించుకోవడానికి పనిగట్టుకొని దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. హాస్పిటల్లో కూడా రోగాలు బాగైపోతున్నాయి కదా, చాలామంది అలాగే బాగవుతున్నారు కదా. హాస్పిటల్ వల్ల కూడా జరగనటువంటి స్వస్థతలు అద్భుతాలు ఏసై వల్ల జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయంటే విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా కార్యాలు జరుగుతాయి. అయితే దానివల్ల వారు పరలోకానికి వెళ్తారు అనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు. కాబట్టి మారు మనసు పొంది మరి ప్రతి ఒక్కరు పాపాలు ఒప్పుకున్న వారు దేవుని రాజ్యంలో ఉంటారని గ్యారంటీగా చెప్పగలం. ఆలోచన చేయండి, చాలామంది పాపాలు ఒప్పుకుంటున్నారు, మార్మన్స్ పొందాను అంటున్నారు, మళ్ళీ అవే చేస్తున్నారు. అంటే దాని మీద వారికి ఏమి లేదన్నమాట అండి, జయం లేదు, దాని మీద విరక్తి లేదు, ఒప్పుకుంటున్నారు కానీ మళ్ళీ అవే చేస్తున్నట్లయితే పేతురు అంటాడు కదా, కుక్క తన వాంతికి అలవాటు పడినట్లుగా, కడగబడిన పంది బురదలో పరిగెత్తినట్లుగా ఆ వారి జీవితం ఉంది అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే ఒప్పుకున్నది అంటే కక్కిందే మరలా తింటే ఆ కుక్కకి మనిషికి తేడా లేనటువంటి పరిస్థితులు. కడగబడినటువంటి పంది బురదలోనే వెళ్తుంది. ఒకసారి ఒక ఆయన రథంలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూస్తే తెల్లగా చాలా అందంగా ఉందటండి పందిపిల్ల. ఏమంటే పందిపిల్ల అందంగా ఉండడం ఎవరైనా చూసారా? ఆయనకి అంత అందంగా కనిపించింది ఆ పందిపిల్ల. కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి చాలా చక్కగా స్నానం అయి చేపించి చక్కడ మంచి పట్టు బట్టలు వేసేవాడు అంట. ఎక్కడికి వెళ్ళినా సరే మంచి బట్టలు ఆ పందిపిల్లకి వేసేవాడు అంటండి. ఒకసారి ఆ రథం మీద వెళుతూ వెళుతూ కొంచెం ఆ పక్కకి వెళ్ళి వచ్చే లోపల ఆ రథంలో పందిపిల్ల లేదటండి. ఏమైందంటే ఆ బురదలో పొరలాడుతూ ఉందటండి. ఆలోచన చేయండి, మనల్ని మరి కుక్కల్లాగా పందిల్లాగా ఉంటున్నటువంటి అపవిత్రమైన మన జీవితాలని కడిగి పరలోకంలోకి మరి వారసులుగా చేయాలని దేవుడు ఎంత ఆశపడుతున్నా మన అంతరంగంలో మార్పు లేకపోతే ఆ కక్కిందే తింటూ ఆ బాప్తిసం తీసుకుని కడగబడినప్పుడు కూడా మరలా తిరిగి ఆ బురదలోనే దొర్లుతున్నట్లయితే దేవుని రాజ్యం ఎంత మాత్రం కూడా దొరకదు అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను.
ఇంకా మనము దేవుని యొక్క లేఖనం చూస్తే యూదులు సూచక్రియలు అడుగుతున్నారంట, కానీ గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారంట. జ్ఞానము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొలొమోను మరి దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నప్పుడు దేవుడు అడిగాడు కదా, నీకేం కావాలో కోరుకో అది నేను ఇస్తానని చెప్పినప్పుడు సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞానమును వివేచనయు కావాలని దేవుని దగ్గర అడిగాడు. ఆలోచన చేయండి, జ్ఞానం అంటే దేవుడే, నేనే మరి జ్ఞానాధారమునకు మూలము, అనంత జ్ఞాని అని దేవునికి పేరు కదా. ఆ యొక్క జ్ఞానాన్ని సొలొమోను కోరుకున్నాడు. ఇంకోటి వివేచన అంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని షేక్స్పియర్ చెప్తాడు, ఫిలాసఫీ. కాబట్టి మనిషిని చూస్తే చాలు, మనోభావాలు అర్థమైపోతాయి అన్నమాట. అలాంటి వరాన్ని సొలొమోను దేవుణ్ణి అడిగాడు. దేవుడే ఆశ్చర్యపోయాడటండి. సొలొమోను మరి వెండి బంగారాలు అడుగుతాడేమో, రాజ్యం అడుగుతాడేమో, లేకపోతే ఇంకేదేదో అడుగుతాడు అనుకున్నాడు. కానీ ఆ జ్ఞానమును వివేచన అడిగినప్పటికీ దేవుడు అంటాడు కదా, జ్ఞానముతో పాటు సకల సంపదలు, వివేచనతో పాటు సకల ఐశ్వర్యాలు నేను నీకు ఇస్తున్నాను అని చెప్తాడండి. ఆలోచన చేయండి, చాలామంది ఈ లోకాన్ని కోరుకున్నట్లయితే ఈ లోక సంబంధమైనవే దొరుకుతాయి, పరలోక సంబంధమైన వాటిని కోరుకున్నట్లయితే పరలోక సంబంధమైనవి దొరుకుతాయి, ఈ లోకంలో కావలసినటువంటి వాటి అన్నిటిని కూడా దేవుడిస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. చాలా చోట్ల మేము ప్రార్థన పెడుతూ ఉంటాము. ఆ ప్రార్థనలో చాలామంది ఉంటారు, సంఘస్థులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఆ కూడిక ఏర్పాటు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ కూడికి మాత్రం ఓ 25-30 మంది మాత్రమే కనబడతారండి. ఓ వీళ్ళేనా, వీళ్ళ కోసమేనా ఇన్ని వంటలు చేసుకున్నారు వీళ్ళు అనుకుంటూ ఉంటాను నేను. ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తారండి జనాలు, తినడానికి మాత్రమే వస్తారు. వేల మంది, వందల మంది ఆ వండుకునేవన్నీ అయిపోతాయండి. నేను వాళ్ళతో చెప్తాను, దేవుని సన్నిధికి వస్తే ఆత్మ సంబంధమైన ఆహారం దొరుకుతుంది, కావలసినటువంటి శరీర సంబంధమైన ఆహారం కూడా దొరుకుతుంది. కానీ మీరు మరి ఆత్మ సంబంధమైన ఆహారానికి రాలేదు, శరీర సంబంధమైన ఆహారానికి వచ్చారు. ఎందుకంటే ఇది మనం పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేదాకా ఈ ఆహారంతో మనకు పనుంది, తింటాం. కానీ చాలామంది తిండి కోసమే బతుకుతూ ఉంటారండి. తినాలి కానీ బ్రతకడం కోసము తినకూడదు, కానీ బ్రతికున్నాము కాబట్టి తినడం తప్పదు. అందుకే పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తూ ఉంటాడు ఆయన, తిండి విషయమై చాలా జాగ్రత్తలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అక్కడ కేవలము వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అందము అంతము అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆలోచన చేయండి, తినడం అనేటటువంటిది అవసరమే కానీ తిండి కోసమే బ్రతకూడదని మరి పౌలు గారు కూడా చెప్తూ ఉంటాడు కొరింథీ పత్రికలో, మేము తిన్నా తినకపోయినా ప్రభు కోసమే తింటాము, ప్రభు కోసమే తినడం మానేస్తాము అని చెప్తూ ఉంటాడు. అది శ్రేష్టమైనటువంటి విషయము. మరి మనం గమనించినట్లయితే ఇక్కడ 105వ దావీదు కీర్తనలో కూడా ఈ వెతకడాన్ని గురించి చాలా చక్కగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 105వ దావీదు కీర్తన 3-4 వచనాలు చూసినట్లయితే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఈ వెతుకులాటి కావాలండి ప్రతి విశ్వాసికి. ఈ రకమైనటువంటి వెతుకులాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ లోకములో దేన్ని వెతికినా అది ప్రయోజనకరమైనటువంటిది కాదు. కానీ యెహోవా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో గడిపేటటువంటి వారు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటారండి. ఒకసారి ఒక ఆఫీసులో మరి అటెండర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా తక్కువ జీతం, ఆ రోజుల్లోనే 300 రూపాయలు జీతం. ఒక ఇంజనీర్ గారు ప్రతిరోజు అతన్ని గమనిస్తూ ఉండేవాడు, ఎప్పుడు సంతోషంగా కనిపించేవాడు అంటండి. ఆ ఇంజనీర్ గారు అనుకునేవాడు, నా సిగరెట్లు ఖర్చు కాదు వీడు బతుకు, వీడు జీతము అని అనుకునేవాడంట. చాలా చదువుకున్నాడు ఆయన, ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.
కానీ తనకు చాలా వ్యసనాలు ఉన్నాయి. తన కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. కానీ అటెండర్ 300తో ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని ఒకరోజు అడిగాడు. అడిగితే ఆయన చెప్తున్నాడు, యెహోవా యందు ఉన్నటువంటి వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారండి అని చెప్పాడండి. అవునా, యేసుప్రభు నమ్ముకుంటే సంతోషం వస్తుందా అని చెప్పేసి ఆశ్చర్యపోయేవాడంట. ఒకరోజు ఒక చోట మీటింగ్ ఉంది, రండి అని చెప్పేసి అన్నప్పుడు నేను కూడా రావచ్చా అని అడిగాడు. అవునండి, మీరు కూడా రావచ్చు, అందుకే మిమ్మల్ని కూడా రమ్మంటున్నాను. యేసుప్రభు ఎవరిని వద్దని లేదండి, అందరినీ రమ్మని చెప్తున్నాడు అని చెప్పేసి చెప్పాడు. చెప్తే ఒకరోజు ఆ మీటింగ్కి ఆ ఇంజనీర్ గారు కూడా వెళ్ళారు. అందరూ కిందే కూర్చున్నారు. అయ్యో, ఇంజనీర్ గారు వచ్చారని గబగబా ఏదో ఒక కుర్చీ తీసుకొచ్చి వేస్తే ఆయన చెప్తున్నాడు, నేను కూడా కిందే కూర్చుంటాను, వర్తమానం ఇచ్చే దైవ జెండే కింద కూర్చుంటే నేను కుర్చీలో కూర్చోవడం మంచి పని కాదు అని తను కూడా కిందే కూర్చున్నాడు. ఆ రోజు దైవజనుడు ఆత్మావేశముతోటి ఎన్నో విషయాలు మనిషి లోపల ఉండే ప్రతి అవిధేయతను గురించి తెలియచేసి, మరి మీ పాపాలు ఒప్పుకోండి, ఆయన క్షమిస్తాడు అని చెప్పి మీకు ఈ సంతోషం కలుగుతుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నప్పుడు ఆ కచ్చీపు తడిచిపోయి అంతగా ఆ ఇంజనీర్ గారు ఏడ్చాడు. ఏడ్చి తర్వాత తను వచ్చక్కడి, అయ్యా నా సంగతి కొంచెం దేవుడితో చెప్పుకోవాలనుకుంటున్నానని చెప్తే ఆ దైవజనుడు, రండి చెప్పండి, మీ సంగతి ఏంటో చెప్పండి అని చెప్పినప్పుడు, ఈ ప్రభువు నాకు ఇంతకు ముందే దొరికి ఉంటే నేను చాలా సంతోషించేవాడిని, అయినప్పటికీ కూడా ప్రభువు దొరికినందుకు నాకు సంతోషంగానే ఉంది, కానీ నేను చాలా చెడ్డవాడని అని చెప్పేసి చెప్తూ తన సంగతి తెలియచేస్తూ ఉంటున్నాడండి. ఆ రోజు ప్రభు యొక్క మాటలు తన హృదయాన్ని తాకినాయి. తనలో ఉన్నటువంటి అవిధేయతలన్నీ కూడా చెప్తున్నాడు. తన ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, మంచిదే. భయంకరంగా తాగుతాడండి. తాగి ఇంటికి వస్తే ఆ భార్య ఇంట్లో ఉండడానికి భయపడుతుందన్నమాట. అంత దూరాన్ని చూసి తన పిల్లల్ని తీసుకొని పారిపోతుంది. ఆ కుటుంబంలో సమాధానం లేదు. తాగొచ్చి స్టాన్సరంగా మరి పేలుతూ ఉంటాడు, ఆమెను కొడుతూ ఉంటాడు, పిల్లలను కొడుతూ ఉంటాడు. బీభత్సం అయిపోతుంది. ఆమె భయపడిపోయి పారిపోతూ ఉండేటటువంటిది. ఒకరోజు మరి తను తాగి వస్తున్నాడు. వస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం చేతికి అందినటువంటి ఇద్దరు మగపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. కానీ పాకుతూ ఉన్నటువంటి ఆ పిల్లని తీసుకెళ్ళడానికి అవకాశం కుదరలేదు, వదిలిపెట్టి పారిపోయింది. తను వచ్చాడు, తన షర్ట్ తీసి ఆ యొక్క హ్యాంగర్కి తగిలిచ్చాడు. ఆ బూట్ కాళ్ళతోటి అలాగే మంచం మీద చారిపడ్డాడు. ఆ షర్ట్ తీసి హ్యాంగర్కి తగిలిచ్చేటప్పుడు ఒక 10 రూపాయల నోటు కింద పడినట్టుంది. ఆ పిల్ల శుభ్రంగా ఆ నోట్లో పెట్టుకొని చింపేసింది. తను లేచి చూసేసరికి 10 రూపాయల నోటు చిరిగిపోయి ఉందండి. అయితే ఆ పిల్లను ఆ బూట్ కాళ్ళతో ఒక తన్ను తన్నేటప్పటికీ ఆ పిల్ల గడప మీద పడి విలవిల ప్రాణాలు తన్నుకొని చనిపోయినట్లుగా కళ్ళారా చూశాడు. కానీ తన హృదయంలో ఏమాత్రం కూడా కరిగినటువంటి స్వభావం, కనికరం కలిగినటువంటి మనస్సు కనిపించలేదండి. అయితే మళ్ళీ వెళ్ళిపోయాడు తాగడానికి. ఆ తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి ఆ బిడ్డ చనిపోయింది. చనిపోయేటప్పటికి ఇంకేం చేయాలో తెలియక ఆ సమయంలో ఆమె దుఃఖానికి అవధులు లేవు, తను ఆదరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ బ్రతికున్నటువంటి ఇద్దరు కుమారులను, చనిపోయినటువంటి ఆ కుమార్తెను తీసుకొని బావిలో దూకి మరి మొత్తం కుటుంబ నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ రాత్రి ఈ సన్నివేశాలన్నీ కూడా తనకి గుర్తొచ్చాయి. నా పాపం వల్ల, నా అవిధేయత వల్ల నా కుటుంబాన్ని నేను నాశనం చేసుకున్నాను అని చెప్పేసి పశ్చాత్తాపపడి సాక్ష్యం చెప్పి ఈరోజు ప్రభు నా హృదయాన్ని తెరిచాడు, నా కళ్ళు తెరిపించాడు, ఆ ప్రభు నా హృదయంలోకి వచ్చాడు, చెప్పసక్యం కాని ఆనందం నాకు ఉంది, అయితే మరి నా జీవితకాలం అంతా దేవుని కొరకే బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నానని ఆ రోజు ఆయన చెప్పినటువంటి సాక్ష్యము చాలా విలువైనటువంటిది. కాబట్టి యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషపడతారని, యెహోవాను వెదకండి, ఆయన బలాన్ని వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే అంటున్నాం. ఇంకా 119వ దావీదు కీర్తన 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన శాసనములు గాయకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు అని చెప్తూ ఉంటాడు. ఆయన శాసనాలు అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి,
ఆజ్ఞలున్నాయి, కట్టడలున్నాయి, విధులున్నాయి, శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అనుసరించినట్లయితే, పూర్ణ హృదయంతో యెహోవాను కనుక వెతికినట్లయితే మనము ధన్యులం అవుతామని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం ఈ మాటను గమనించాల, ధన్యులు అన్యులు అనేటటువంటి మాట. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ధన్యులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు అన్యులు. అన్యుల కొరకు ఆరనగ్ని సిద్ధపరచబడింది, ధన్యుల కొరకు దేవుని రాజ్యము సిద్ధపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా 119వ దావీదు కీర్తన 10వ వచనాన్ని చూసినట్లయితే, పూర్ణ హృదయముతో నిన్ను వెదుకుచున్నాను అంటాడు దావీదు. దావీదు జీవితంలో చూసినట్లయితే ఆ దావీదు కీర్తనలు చదువుతుంటే ఎనలేని ఆనందం కలుగుతూ ఉంటుందండి. పూర్ణ హృదయముతో దావీదు దేవుణ్ణి వెతికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మనుషులకు కలిగే శోధనలన్నీ కూడా దావీదు జీవితంలో కూడా కలిగినాయండి. ఇంకా చెప్పాలంటే మనుషులకు కూడా కలగలేని శోధనలు దావీదు తన జీవితంలో చూశాడు. ఆయన పేరెత్తి మరీ తిట్టేవాళ్ళటండి, వీడు ఎప్పుడు చచ్చిపోతాడా, వీడి పేరు ఎప్పుడు మాసిపోతుందా అని చెప్పి కూడా శపించినటువంటి వారిని కూడా తను చూశాడు. అయినప్పటికీ నిరాశ పడకుండా పూర్ణ హృదయంతో దేవుని వెంబడించాడు. కనుక మరి ఈరోజు దావీదు జీవితం అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంది. దావీదు జీవితంలో ఒక్క అవిధేయత ఉంది, ఆ ఒక్క అవిధేయతను బట్టి ఎన్నో ఎన్నో విపత్తులు తన జీవితంలో చూశాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మానవుడే నైజం ఏంటంటే తప్పు చేయడమే మానవ నైజం. కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దైవ నైజం దైవ నియమంలోనికి మార్చబడతాం. కనుక ఆ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. ఇంకా ఒప్పుకొని కప్పుకుంటూ ఇంకా దేవుని భయం లేకుండా ఉంటున్నటువంటి వారు అన్యుల లెక్కలో ఆరనగ్నికి వెళ్ళవలసి వస్తుంది. అది యుగ యుగాలు ఉండేటటువంటి రాజ్యము. ప్రభువుని కలిగితే, ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవిస్తే ప్రభుతో యుగ యుగాలు ఉంటామని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే 22:26 దావీదు కీర్తన చదివినట్లయితే, యెహోవాను వెదుకువారు ఆయన్ని స్తుతిస్తారు అని చెప్పి. ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతిస్తారండి యెహోవాను వెదికేటటువంటి వారు. మాకు ఒక ఆవిడ తెలుసు, ఆవిడ పేరు పరలోకమ్మ. ఆమె ఎప్పుడు చెప్పిన ప్రతి మాటకి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అంటుంది. నాకు ఒకసారి ఆమె సాక్ష్యం చెప్తున్నప్పుడు, మా పిల్ల మనవుడు సైకిల్ వేసుకు వెళ్ళాడండి దేవుని స్తోత్రం, స్కూటర్ వచ్చి గుద్దిందండి దేవునికి స్తోత్రం, కాలు ఇరిగిపోయిందండి దేవునికి స్తోత్రము అని చెప్పేసి ఇలా చెప్తుంటే, ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత మామని అడిగాను, ఏంటి మామ కాలు ఇరిగిపోవడం దేవునికి స్తోత్రం అంటే? ఆమె ఏం చెప్పిందో తెలుసండి, కాలే కదమ్మా ఇరిగిపోయింది, ప్రాణం పోలేదు కదా దేవునికి స్తోత్రం అని చెప్పింది. ఆలోచన చేయండి, చిన్న చిన్న సమస్యలకే చాలామంది విసిగి వేసారిపోయి దేవుని విడిచిపెట్టేసేవారు ఉంటారు. అలా కాదండి, ప్రతి సమస్య వెనుక గొప్ప జయం ఉంటుంది. కనుక మనపక్షంగా విజయశీలుడైన యేసయ్య ఉన్నాడు. కనుక ఆయన విడిచిపెట్టకుండా అంతం వరకు ఆయన కొరకు జీవించినట్లయితే ఆయన రాజ్యం దొరుకుతుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. నిన్ను వెతుకువారు నిత్యము సంతోషిస్తారని, అయా పూర్ణ హృదయంతో నిన్ను వెతికినట్లయితే అయా మా హృదయంలో ఆనందం కలుగుతుందని మీరు తెలియచేస్తూ ఉంటున్నారు ప్రభువ. అయ్యా అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతాను, తట్టండి తీస్తానన్నారు. ఏం అడగాలో తెలియని వరకు చాలామంది ఉన్నారు అయ్యా. నిన్ను వెతకలేనటువంటి వారు చాలామంది ఉన్నారు అయ్యా. వెతికినట్లయితే నువ్వు దొరుకుతావని మీరు తెలియచేస్తున్నారు. నీ ఆజ్ఞల మార్గంలో మేము నడిపించబడాలని, నీకు ఇష్టమైనటువంటి వారిగా మా జీవితాలు ఉండాలని, నిత్యము నీతో యుగ యుగాలు ఉండే రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఈ లోకంలో ఉంటుండగానే మాకు ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు. విను విడిచిపెడితే మేలు పొందలేం, కానీ విన్న దాని ప్రకారం జీవిస్తే నీ రాజ్యానికి వారసులం అవుతామని అయా నాయన గ్రహించి నేను వెంబడించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ఏసై పాట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.